మన రెండు తెలుగు స్టేట్లోనే ఇరవై ఏడు టెంపుల్ సంబంధించిన స్టోన్స్ ఇందులో ఉంటాయి ఇవన్నీ కూడా ఆ దేవతార్చనలలో ఉన్నటువంటి శిలలు కాబట్టి ఇది మన ఇంట్లో కనుక ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టేనమ్మా అసలు ఈ స్టోన్స్ కంటే కూడా నా కంటికి ఆ దేవాలయాలే కనబడుతున్నాయి మన దగ్గర వచ్చిన మెటీరియల్తో ఓన్లీ పద్దెనిమిది వందల పీసులే చేయగలుగుతాం భగవంతుడు ఎవరిండ్లకు చేరదలుచుకున్నాడు ఆ సంకల్పం ఆ ఇంటికి వెళుతుంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కి అటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి వచ్చింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్డ్ ఏటీఎం హెల్త్ ఏటీఎం డబ్ల్యూటీసీ మెషిన్స్ని ని ఇన్వెంట్ చేసినటువంటి వినోద్ గారు అలాగే మనందరికీ తెలుసు నందిబట్ల శర్మ గారు నందిపట్ల శ్రీహరి శర్మ గారు అంటారు కానీ నేను ఎందుకో ఎప్పుడు నందిపట్ల శర్మ అనే పిలుస్తాను ఆయన్ని ఇద్దరు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటో తెలుసా మీకు కాస్మిక్ ఫ్యూజన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు వినోద్ గారు దాని గురించి స్వామివారితో కూడా మాట్లాడదాము అసలు అదేంటి ఎందుకు కాస్మిక్ ఫ్యూజన్ తీసుకుని వచ్చారు దాంతో ఏం చేయబోతున్నారు దానికి ఉన్నటువంటి విలువ ఏంటి అవన్నీ కూడా వాళ్ళిద్దరు మాటలనే ఎప్పుడు తెలుసుకుందాం ఇద్దరికి నమస్తే అండి ఒకసారి ఫస్ట్ కాస్మిక్ ఫ్యూజన్ చూపించండి వినోద్ గారు స్వామి వారికి ఇస్తే స్వామివారు ఓపెన్ చేస్తారు కాస్మిక్ ఫ్యూజన్ ఇవన్నీ స్టోన్స్ లాగా ఉన్నాయమ్మా కరెక్ట్ స్వామి ఇరవై ఏడు దేవాలయాలకు సంబంధించినటువంటి స్టోన్స్ చిన్న చిన్న పీసెస్ గా అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆ ఏంటి ఎందుకు అనేది వినోద్ గారు చెప్తారు వాటి ప్రాశస్యం మీరు వివరించాలి తప్పకుండా చెప్పండి వినోద్ గారు ఏం చేశారు ఎందుకు చేశారు కాస్మిక్ ఫ్యూజన్ సో యాక్చువల్ కాస్మిక్ ఫ్యూజన్ అనేది ఒక స్టార్ట్అప్ మీకు ఇంతకు ముందు నేను తెలిసిన జమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీ ఇది కాస్మిక్ ఫ్యూజన్ ఇది ఒక కొత్త కంపెనీ మీరు ఆల్రెడీ పరిచయం చేసిన మధుసూదన్ కూడా సో వీళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక ఆలోచనతో మన దగ్గరకు వచ్చారు మనం సపోర్ట్ చేస్తాం యాక్చువల్లీ వర్క్ చేసిన కాస్మిక్ విజ్ అనే స్టార్ట్అప్ అనమాట ఓకే మీ అందరూ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే దేవుడు పర్మనెంట్ ఏదైనా ఉండొచ్చు పోవచ్చు కానీ ఎనర్జీ దేవుడు అనేది ఎప్పటికీ ఉండేది ఇప్పుడు మన పురాణాలు చూసినా కూడా రాజులు కోట్లు కట్టి ఉండొచ్చు లేదా పార్కులు బిల్డ్ చేసి ఉండొచ్చు డ్యాములు కట్టి ఉండవచ్చు కానీ వాళ్ళు ప్రతి రాజు కంపల్సరీ గుడ్లు కట్టేవారు ఎందుకంటే ఒక్కొక్క గుడి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ పాటు కట్టిన గుడిలు ఉన్నాయి అంటే ఎప్పుడో ముత్తాత కాలంలో స్టార్ట్ చేస్తే రెండు మూడు జనరేషన్లు అయినా సేమ్ బిలీఫ్ సిస్టమ్ కంటిన్యూ చేసి అంటే మా తాత స్టార్ట్ చేసి నేను ఆపేస్తానని కాకుండా రెండు మూడు తరాల రాజులు మారిన ఆ గుడి కన్స్ట్రక్షన్ ఆగేది కాదు సో వాళ్ళు ఎందుకు అలా కట్టారు అంటే ఒకసారి గుడి కడితే ఈ ధర్మం నెక్స్ట్ జనరేషన్స్ కూడా కంటిన్యూ అవుతుంది అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా దీనికోసం తెలుసుకుంటారు ఈ ఆచారాలు ఫాలో చేస్తారన్న ఉద్దేశంతో గుడులు కట్టారు కానీ ఇప్పుడు వస్తూ వస్తూ ఎలా అయిపోయిందంటే అసలు గుడికి వెళ్ళడం తగ్గించేస్తాం ఏ గుడి ఎప్పుడు కట్టారో తెలియదు ఏ గుడులు ఏ ఆచారం ఫాలో చేస్తారో ఎవరికీ తెలియదు సో ఎలా ఉంది అంటే నెక్స్ట్ ఇంకొక టూ త్రీ జనరేషన్స్ తర్వాత ఇంకా తగ్గిపోద్ది ఆ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు కాస్మిక్ ఫ్యూషన్ అనే కంపెనీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నామంటే అంటే మనకి నెక్స్ట్ రాబోయే తరాలకి జనరేషన్స్కి కూడా మన ఇంపార్టెన్స్ మన హిందూ టెంపుల్ ఇంపార్టెన్స్ అసలు ఆ గుడిలో ఏ ఎలాంటి ఆచారాలు ఉంటాయి ఏం పూజలు చేస్తారు ఆ గుడి ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు దేనికోసం కట్టారు ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ జనరేషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగా ఒక కాన్సెప్ట్ అనుకున్నాను అనమాట అంటే దానికి ఇప్పుడు వెళ్ళి ఒక వీడియోస్ తీసో లేదా వెబ్సైట్ మీకు కంటెంట్ పెడితే అది టూ సెవెంటెన్ ఎక్స్టెంట్లో ఆగిపోద్ది సో మేమేం చేసామంటే ప్రతి టెంపుల్ లోను ఏ స్టోన్స్ అయితే టెంపుల్స్ కట్టారో ఆ స్టోన్స్ సెలెక్ట్ చేసి విత్ ప్రాపర్ అప్రోచ్ తో అక్కడ ఈవెన్ కలిసాము అక్కడ హెడ్ ప్రెస్డ్ గా కలిసాము వాళ్ళతో సజెషన్స్ తీసుకున్నాము వాళ్ళ దగ్గర డేటా తీసుకున్నాము ఇలా మొత్తం అంతా డేటా గ్యాదర్ చేసి ఆ ప్రతి టెంపుల్ నుంచి వచ్చిన స్టోన్స్ లో చిన్న చిన్న పేసులు కింద చేసి ఇలా ఒక గిఫ్ట్ ఆర్టికల్ చేశాము ఇప్పుడు ఇందులో చూస్తే మన రెండు తెలుగు స్టేట్ లోనే ఇరవై ఏడు టెంపుల్ సంబంధించిన స్టోన్స్ ఇందులో ఉంటాయి ఇందులో కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ టూ థౌసండ్ ఇయర్ ఓల్డ్ స్టోన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఉంటది లేదా గుడ్ లో ఉంటది ఆ స్టోన్ చాలా ఇంకా మన దగ్గర వచ్చిన మెటీరియల్ తో ఓన్లీ పద్దెనిమిది వందల కూడా సో ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం నూట యాభై కోట్ల మంది పాపులేషన్ లోన్లీ పద్దెనిమిది వందల మంది వరకే తెలుగు రాష్ట్రాలే కాబట్టి తెలుగు ఆల్మోస్ట్ కరెక్ట్ అవునండి సో ఇందులో ఏంటంటే మళ్ళీ ఇది డూప్లికేషన్ అవ్వకుండా దానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటది ఆ నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళది సర్టిఫికేట్ కూడా వస్తుంది దీని ఫోటో తహ ఉంటది అన్నమాట కంపేర్ చేసుకోవచ్చు అంటే ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని డూప్లికేట్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే మనం కూడా సేమ్ ఇదే పీస్ ఇంకోసారి ఎందుకంట ఒక్కొక్క స్టోన్ కట్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్క షేప్ లో వస్తుంది ఒక్కొక్క సైజ్ లో వస్తుంది అది అక్కడ నుంచి ఆ టెంపుల్స్ నుంచి తెచ్చారని గ్యారంటీ సో మనం ఈ ధర్మాన్ని ఎంత ఫాలో అవుతున్నామో టెక్నాలజీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ ఇప్పుడు కాస్మిక్ ఫిషర్ ఉన్న వాళ్ళు ఐటీ టెక్నికల్ పీపుల్ ఇప్పుడు మధుసూదన్ అని ఆయన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఐటీలో ఉన్న ఆయన వీళ్ళందరికీ టెక్నాలజీ దే ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ దాట్ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడి నుంచి అయితే మనం స్టోన్ తీసుకున్నామో ప్రతి స్టోన్ ది జియో లొకేషన్ క్యాప్చర్ చేస్తాం సో హావ్ ది డేటా ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ ఫ్రమ్ ఫ్రం పిక్డ్ సో జియో లొకేషన్ ఉంటుంది ఆ టెంపుల్ కి సంబంధించిన ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన వీడియో ఉంటుంది దాని ఫొటోస్ ఉంటాయి ఇలా ఒక సిక్స్ హండ్రెడ్ జీబీ సపోర్టింగ్ డేటా ఉంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇటు ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అప్రిసియేషన్ అండ్ ఎండోస్మెంట్ వచ్చింది అంటే మీరు మంచి పని చేశారు ఇట్ ఇక్కడ తాపుకుంటే మీరు ఇండియాలోని అన్ని గుడికి వెళ్ళి ఇదే పని కంటిన్యూ చేయండి అని ఇటు కొండ సురేఖ గారు అటు ఆనం గారు ఇద్దరు మనకి అప్రిసియేషన్ లెటర్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు కూడా ప్రాపర్ అప్రోచ్ లో వెళ్ళారు అయితే ఏదైతే చెప్పారు డేటా సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా ఉందని అది మరి తీసుకునే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఎలా చూడాలి వాళ్ళు సో మేము చెప్పినట్టు ఈ డేటా అంటే మనం ఇది ఇవ్వడానికి ఉద్దేశం అంటే మన చరిత్ర తెలియాలనే కదా ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్ ప్రతి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటది కస్టమర్ ఎప్పుడైతే పబ్లిక్ ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారో ఆ ప్రతి టెంపుల్ ది కంప్లీట్ డేటా ఉంటది ఫొటోస్ వీడియోస్ అక్కడ ఏ ధర్మం ఫాలో చేస్తున్నారు అక్కడ ఏ పూజలు చేస్తారు అది ఎప్పుడు కట్టారు ఎవరు కట్టారు ఈ డేటా మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు మేము ఎవ్రీ టెంపుల్ ఎవ్రీ టెంపుల్ది వస్తుంది ఇప్పుడు మేము సీడీ ఇచ్చి ఉండొచ్చు పెన్ డ్రైవ్ ఇచ్చి ఉండొచ్చు కాకపోతే దానికి లైఫ్ టైం లిమిటెడ్ ఉంటది ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇవ్వడం వల్ల ఎప్పటికీ పాడవద్దు ఈ గిఫ్ట్ ఆర్టికల్ కూడా ఎప్పటికీ పాడవద్దు సో ఇంకోటి ఏంటంటే రిపీట్ అంటే మేము టెక్నాలజీ వదలలేదు అలానే మన కల్చర్ ట్రెడిషన్ కూడా వదలలేదు ఇప్పుడు కాస్మిక్ ఫిషన్ టీమ్ ఎవరైతే కష్టపడి వర్క్ చేస్తారో ఇలా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎఫర్ట్ ఇది అందులో ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ గుడ్లు చుట్టూ తిరిగిన డ్యూరేషన్ ఏదైతే ఉందో ఆ సెవెన్ ఎయిట్ మంత్స్ ఎవరు చెప్పలేసుకోలేదు ఎవరు నాన్ వెజ్ తినలేదు అంటే అందరూ యూతే కానీ దే ఆర్ వెరీ డెడికేటెడ్ అండ్ డివోషనల్ అండ్ ఇది మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ప్రతిష్టం చాలా క్లియర్ కనబడుతుంది స్వామి గారు చాలా క్లియర్ గా కనబడుతుంది అండి ఇది మనం వాడిన మెటీరియల్ కూడా ఎలాంటి మెటీరియల్ వాడమంటే ఇంకొక హండ్రెడ్ ఇది స్టోర్ చేయడానికి ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ అయినా థౌసండ్ ఇయర్స్ అయినా ఇది ఇలాగే ఉంటది అంటే దీని మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ లేకపోతే బ్రేక్ బ్రైట్నెస్ తగ్గడం కానీ సో ఈ మెటీరియల్ కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం సైట్ అన్న మెటీరియల్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని చేసుకున్నాం స్వామి ఇప్పుడు మీరు చెప్పండి చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ కి సంబంధించినటువంటి ఏ స్టోన్ తో అయితే టెంపుల్ ని నిర్మించారు ఆ రోజుల్లో ఆ స్టోన్స్ అన్ని ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి వాస్తవం దాదాపు ఇరవై ఏడు అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు మనము హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం అమ్మ మన యొక్క జ్యోతిష్య విజ్ఞానము శాస్త్ర విజ్ఞానము ఈనాటిది కాదు ప్రపంచ దేశాలన్నీ మన విజ్ఞానాన్ని అనుసరిస్తున్నాయి కరెక్ట్ మరి ఆ రోజుల్లో రాజులు వారు నిర్మించినటువంటి దేవాలయాలు ఏవైనా కానీ చిరకాలం ఉండే విధంగా అంటే వాళ్ళ యొక్క తపశ్శక్తి కావచ్చు రాజులు కూడా తపస్సు చేస్తేనే ఆ దేవాలయం నిర్మించగలుగుతారు మనకు బాగా రీసెంట్గా గమనించుకుంటే దేవాలయాల్ని పరిరక్షించే బాధ్యత దైవం అనుకుంటారు కానీ ఆ యొక్క దేవాలయాన్ని సంబంధించి శాస్త్రోక్తంగా నిర్మించిన విధానము అలాగే శంకుస్థాపన దగ్గర నుంచి ఆ యొక్క దేవాలయ ప్రాణప్రతిష్ఠ జరిగే ముహూర్తం వరకు కూడా అవన్నీ కూడా ప్రాపర్ గా గైడెన్స్ ప్రకారం తీసుకుని ఆ సమయంలో నిర్మించినటువంటి దేవాలయాలు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఉత్తరాదిన అనేక వరదలు చాలా వచ్చి అనేక దేవాలయాలు కొట్టుకుపోయాయి కానీ కేదార్నాథ్ దేవాలయాన్ని అది ఏమాత్రం పడిపోకుండా ఒక పెద్ద బండ వచ్చి ఆగింది అంటే దాని కారణం మనం ఏం చెప్పుకుంటామంటే దైవం ఉన్నది వాస్తవం దైవమే రక్షించింది కానీ దాని యొక్క శంకుస్థాపన చేసిన ముహూర్తము ప్రాణప్రతిష్ఠ చేసిన ముహూర్తము యొక్క బలం ప్రభావం వల్ల దాని యొక్క దేవాలయం యొక్క ఆయుష్ ఎన్నో వేల సంవత్సరాలు ఉంది కాబట్టే అంతటి వరదల్లో కూడా అది ఆగగలిగింది అంటే ఆ దేవాలయం మనం రక్షించుకున్నాము రక్షింపబడ్డది అని అంటే దైవంతో పాటుగా ఆ నిర్మించినటువంటి రాజులు అంటే పాండవులు నిర్మించారని చెప్పి మనకు ప్రతితి కేదార్నాథ్ దేవాలయాన్ని అంటే వాళ్ళు పెట్టినటువంటి ముహూర్తము అంతటి ప్రశస్తమైనది అంటే వాళ్ళు నిర్మించిన సమయంలో వాడబడినటువంటి శిరలు ఇక్కడ నాకు చూస్తుంటే ఇవన్నీ దేవాలయాలకు సంబంధించినటువంటి రాళ్ళు అనడం కంటే కూడా దేవాలయంలో ఉంచబడినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు అనే చెప్పొచ్చు అమ్మా వీటిని మనం రాళ్ళు అనకూడదు వీటిని ఎందుకంటే ఆ దేవాలయం ఆ సందర్భంలో వాళ్ళు నిర్మించినప్పుడు వాడబడినటువంటి శిలలు మనము రాళ్ళు అనుకుంటాం కానీ ఇది మనకు పవిత్రం కాబట్టి శిలగా మనం భావించాలి ఒక్కొక్క దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి విజయవాడ కనకదుర్గ ఇలా చెప్పుకుంటూ పోతే వేములవాడ రాజరాజేశ్వరి శ్రీశైలము తిరుపతి వెంకటేశ్వర స్వామి జోగులాంబ శక్తిపీఠం అదొకటి సూర్యనారాయణ స్వామి అరసవెల్లి ఇవన్నీ చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయాలమ్మ లేపాక్షి కానీ బాసర వ్యాస భగవానుడు ప్రతిష్ఠించినటువంటి అమ్మవారు బాసర అంటే ఈ యొక్క శిలల యొక్క ప్రభావం మాత్రం చాలా గొప్పది ఎందుకనంటేనమ్మా శాస్త్ర పద్ధతికి నన్ను వివరణ చెప్పమంటే మాత్రం ఒక్కటి మాత్రం చెప్పగలనమ్మా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఆ దేవాలయాన్ని నిర్మించిన దారభ్యత ఇప్పటి వరకు కూడా ఆగకుండా అర్చన అభిషేకము ఆ దేవతామూర్తులకు జరుగుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రొఫెషెన్సీ ఉన్నటువంటి వేదిక్ పండిట్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు ఆ యొక్క మంత్రోచ్చారణ ఉదాత్తము అనుదాత్తము మంత్రం చదివేటప్పుడు ఉదాత్తం అనుదాత్తంగా చదువుతారు మనం ఏం చెప్తామంటే ఇంగ్లీష్లో రెజోనెన్స్ అని అంటాం కాబట్టి ఆ యొక్క శక్తి ప్రభావంలో ఆ దేవాలయంలో నిర్మించినప్పుడు వాడబడినటువంటి శిలలు కూడా వాటికి యాక్టివేట్ అవుతాయి అంటే ఆ యొక్క శక్తి మంత్రశక్తి అర్చన చేసినటువంటి శక్తి ఏదైతే మెయిన్ డైటీకి ఉంటుందో ఆ మెయిన్ విగ్రహానికి ఉంటుందో దాని నుంచి ఉద్భవించినటువంటి శక్తి అంతా కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇంపాక్ట్ చేస్తుంది ప్రభావితం చేస్తుంది అందులో మీరు ఖచ్చితంగా ఆ దేవాలయాల దగ్గర నుంచే ఇవి తీసుకుని వచ్చారండి ఆ దేవాలయ ప్రాంగణం నుంచే అంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ ఎండోమెంట్ కానీ వీళ్ళందరి డిపార్ట్మెంట్ వాళ్ళది కాబట్టి ఆ ప్రాంగణం నుంచి తెచ్చారంటే ఇవి చాలా పవిత్రమనే చెప్పాలమ్మా దేవాలయాలన్నింటినీ కూడా మనం వెళతాము దర్శించుకొని వస్తాము కానీ అన్నేళ్ల నుంచి ప్రతిరోజు అభిషేకము అర్చన చేసుకున్నటువంటి శిలలు కదమ్మా ఇవన్నీ దేవుడితో సమానంగా అవి విన్నాయి శిలలకు కూడా ప్రాణం ఉంటుందని చెప్పి మనకు జక్కన కూడా చెప్పాడు కర్ణాటకలో హోయసాల టెంపుల్స్ అవన్నీ నిర్మించిన వ్యక్తి ఎందుకు ప్రాణం ఉంటుందని అంటే శిలలను మనకు దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఉంది వెయ్యి టన్నుల బరువు కలిగినటువంటి శిలని అంత పైకి ఎలా తీసుకెళ్ళగలిగారని ఇప్పటికీ మిస్ట్రీనే కానీ శిలలు కూడా ప్రాణం ఉంటుందమ్మా అంటే అవి కూడా నిద్రపోతాయి ఇప్పుడు ఉన్నటువంటి శిల్పాకారులకి చాలా కొద్ది మందికి తెలిసేమో కానీ పురాతన కాలంలో ఉన్నటువంటి శిల్పాకారులకి ఏందంటే ఆ శిలలు ఎప్పుడు నిద్రపోతాయో తెలుసు ఏ సమయంలో ఆ నిద్రపోయే సమయాన్ని పట్టుకుంటే ఎన్ని వేల టన్నులు ఉన్నా గానీ ఆ మనిషి పట్టు పట్టుకెళ్ళిపోతారు నిద్రపోయే సమయం మాత్రం చాలా తేలికగా అయిపోతుంది అందుకనే అన్ని టన్నులు ఉన్నటువంటి రాయి కూడా అంత గోపురం మీద నిలబెట్టగలిగారు పది మంది కాదు వంద మంది ఎత్తినా అంత పైకి తీసుకొని వెళ్ళలేరు కదా కాబట్టి శిలలకు కూడా ప్రాణం ఉంటుందని ఈ సంఘటన ఇవన్నీ కూడా ఆ దేవతార్చనలలో మమేకమై ఉన్నటువంటి శిలల్ని తీసుకుని వచ్చి అన్ని వేల ఏండ్ల నుంచి వచ్చినటువంటి శిలలు కాబట్టి వీటిని పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు ధూపదీప నైవేద్యం ఇచ్చిన ఆ దేవతలకి మనం ఇక్కడ ఉండి మనం చే ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చే కదమ్మా మీరు ఆన్లైన్ సేవ వెంకన్న స్వామిక అర్చన అభిషేకము పెళ్లి మన వారికి కళ్యాణం అని చెప్పి లేకపోతే ఇంకేదైనా ఆన్లైన్ సేవలు వచ్చాయి ప్రతి దేవాలయానికి ఆన్లైన్ లో మనకి ఎక్కడో కనబడే దానికంటే మన ఇంట్లో ఇవి పెట్టుకుంటే మన కంటి ముందర మనం చేసుకుంటాం కదా ఇది మన ఇంట్లో కనుక ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్టేనమ్మా ఇది చాలా అద్భుతమైనటువంటిది ఆ పీఠాపునలో పురుహూతిగా దేవి రెండు మూడు దాకా అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటివేనండి శ్రీశైల జ్యోతిర్లింగం కూడా ఉంది ఇక్కడ మళ్ళీ చెప్పదలిస్తే ద్రాక్షారామం కూడా ఉన్నట్టుంది కదా అయినా ద్రాక్షారామం అంటే దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం అది కాణిపాకం వినాయక స్వామి అని అంటే అది ఎన్నో అది సాక్షాత్తు ఇవన్నీ కూడా సాక్షిభూతమైనటువంటి దేవాలయాలకు సంబంధించినవి అమ్మాయి ఇవి మాత్రం పవిత్రతకి మార్పేరుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ చూడగానే అసలు ఈ స్టోన్స్ కంటే కూడా నా కంటికి ఆ దేవాలయాలే కనబడుతున్నాయి రాళ్ళు శిలలు అనే దానికంటే కూడా ఆ దేవాలయానికి సంబంధించిన దాన్ని మనం పెట్టుకున్నాం ఈ యొక్క ప్రయత్నాన్ని మాత్రం ఈ కాస్మిక్ ఫ్యూజన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హర్షించదగినటువంటిగా మనం అభినందనలు చెప్పవచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఇటువంటి ఆలోచన మన చరిత్రని ఈ సంబంధించినటువంటి చరిత్ర కానీ దీనికి సంబంధించినటువంటి విశేషాలు కానీ మరుగున పడిపోకుండా భావితరాలకు అందించాలనేటువంటి ఒక వీరి ఉద్దేశ్యం ఎందుకంటే ఇంకా రాను రాను తెలుగు మాట్లాడమే తగ్గిపోయింది తెలుగు మాట్లాడితే కూడా అర్థం చేసుకునే జనరేషన్ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడున్నారు ఇంకా పోతున్న కొద్దీ వీటికి సంబంధించినవి తెలుసుకునే అవకాశం కూడా లేదు ఇవన్నీ పెట్టి నిక్షిప్తం చేసి మళ్ళీ వీటికి సంబంధించినటువంటి చరిత్ర చాలా విశేషమైనటువంటిదండి కేవలం పద్దెనిమిది వందలు మాత్రమే ఉన్నాయంట పద్దెనిమిది వందలు అంటే ఇంతకన్నా పద్దెనిమిది కంటే లేవు లేవట ఎవరైనా కానీ ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చరిత్రను కాపాడుతామని అంటేనే వీళ్ళకొక స్టోన్ ఇచ్చి ఉంటారు ఆ స్టోన్ కూడా ఎంత ఇస్తారు ఇంతకే ఉంటుండొచ్చు ఇంత చిన్నదే ఇంత చిన్న దాని నుంచి అన్ని వందల వేల పీసులు తయారు చేయాలంటే పద్దెనిమిది వందలతో అయిపోతుంది కదా ఎవరైనా ఇది కావాలి అనుకున్న వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వచ్చండి దానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటదండి అలాగే అండి తప్పకుండా సో ఈ కాస్మిక్ టీమ్ లో నేను ఒక మెంబర్ అవడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా అందులో మీరు ఒక మెంబర్ మాత్రమే అయితే అంతే అండి స్వామి చాలా బాగా చెప్పారు నాకు అసలు అర్థం కాకనే వాళ్ళు చెప్పినప్పుడు నాకు కొంచెం అర్థమైంది మీరైతే పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారని మిమ్మల్ని విలిపించుకోండి అనేది వాస్తవం ఏది ఉంటుందో అది ప్రసారం చేసేది మన సుమన్ టీవీ బాధ్యత కాబట్టి వాస్తవాన్ని మనం చేస్తున్నా తప్పించి అభూత కల్పన అయితే కాదు ఎందుకంటే దేవాలయాల చరిత్ర అంతా మనకు తెలుసు కానీ ఈ ప్రయత్నం మాత్రం వినూత్నము చాలా గొప్పదని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఉండాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీని సూచించే ఏదో యంత్రాలు ఇవన్నీ తెచ్చుకొని అవి ప్లాస్టిక్తోనో లేకపోతే సీసంతోనో తయారు చేసిన వాటి కంటే కూడా ఒరిజినల్గా నాణ్యమైనటువంటి అసలు సిసలైనటువంటి శిలల నుంచి తెచ్చినటువంటిదిగా ఉన్నాయి కాబట్టి ఈ అనేక వాటికంటే కూడా మనం యంత్రం తెచ్చుకుంటారు బయట వాస్తు యంత్రం అని మత్స్య యంత్రం అని లేకపోతే నరదృష్టి యంత్రం అని అవి వాటికి పూజ చేశారో లేదు తెలియదు పెట్టి చేసేసుకొస్తారు డై కంటే కూడా ఇది వాస్తవంగా ఆ ప్రదేశంలో మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని అంటే మహిమాన్వితమైనటువంటి స్థలం కాకపోతే అక్కడ దేవాలయం వెలవదు కదా వెంకన్న స్వామి కావచ్చు శ్రీశైలం కావచ్చు దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శిలను తీసుకొచ్చి చేయడం అనేటువంటిదే చాలా గొప్పది అది వీరి యొక్క భగవత్ సంకల్పం అది భగవంతుడు ఎవరిండ్లకు చేరదలుచుకున్నాడు ఆ సంకల్పం ఆ ఇంటికి వెళుతుంది ఆ భగవంతుడే వెళ్తాడు తప్ప మానవ ప్రయత్నం ఏమీ ఉండదని చెప్పుకోవాలి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్